మనం బాగున్నామా? హైదరాబాద్ లో ఒకలా, శ్రీకాకుళంలో మరొకలా, ఆదిలాబాద్ లో ఇంకోలా ఎందుకున్నాం? హైదరాబాద్ మాదే అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అభివృద్ధి విషయంలో నేతలు మనల్ని మోసం చేశారా? ఇంతకీ ఆర్థిక సమానతల్లో రాష్ట్రం స్థానం ఎక్కడ? అభివృద్ధి సూచిలో మనం ఎక్కడ ఉన్నాం? సర్కారు ఏం చెప్పింది? సర్వేలు ఏం తేల్చాయి? విభజన ప్రక్రియతో తెరపైకొచ్చిన రాష్ట్రంలోని అసమానతలపై విసిక్ స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోతోంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి, అభివృద్ధిలో దూసుకువెళ్తోందని చెప్పుకున్న రాష్ట్రం, పెట్టుబడులకు స్వర్గధామం, అభివృద్ధి క్యారఫోడ్రస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్పలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా నేతల గారడీలోనే, వాస్తవం వేరే అని తేల్చాయి సర్వేలు. ఇంతకీ సర్వేలేం చెప్తున్నాయి? వాస్తవంలో ఏం జరిగింది? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడో కవి. దేశం సంగతి పక్కన పెట్టి మన రాష్ట్రానికి ఈ సామెతను అన్వయించుకోవాలి. తలసరి ఆదాయం లెక్కలు, ఆదాయ అసమానతల సూచీలను చూస్తే ఏపీకి కరెక్టుగా సూటవుతుందది. అలా ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు. ఏటా విడుదలయ్యే జీడీపీ లెక్కలు ఈసారి రాష్ట్రం పరిస్థితి ఏంటో కళ్లకు కట్టాయి. అభివృద్ధి అంతా మేం చేసిందే అని చెప్పుకున్న నేతలకు చెంపపెట్టులా మారాయి. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టే తిప్పిన నేతాగణం ఘనకార్యమేంటో సర్వే రిపోర్ట్లతో కళ్లకు కట్టినట్లయింది. ఓ పక్క అభివృద్ధికి ఐకాన్లుగా కనిపించే అపూర్వ కట్టడాలు, వాటి పక్కనే దిష్టి బొమ్మల్లా కనిపించే పేదవాళ్ల గుడిసెలు. రాష్ట్రంలో ఏ జిల్లాను తీసుకున్నా ఇదే పరిస్థితి. ఆదాయ అసమానతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి, కానీ వాటిని కప్పిపెట్టి నేతలాడిన డ్రామాలను సర్వేలు బయటపెట్టాయి. ఇన్నాళ్లు హైదరాబాద్ అభివృద్ధిని 3D లో చూపించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలను పట్టించుకోకుండా నేతలు చేసిన పాపమేంటో కళ్లకు కట్టాయి. క్రిసిల్ రిపోర్ట్. రాష్ట్రం స్థితి ఏంటో బయటపెట్టిన ఇంటర్నేషనల్ సర్వే. దేశంలో 28 రాష్ట్రాలు. జనాభా ప్రాతిపదికన తీసుకున్నా, అభివృద్ధిలో తీసుకున్నా, ఎలా చూసినా ఇన్నాళ్లు టాప్ 5లో ఉండేది. కానీ క్రిసిల్ రిపోర్టుతో రాష్ట్రం పరిస్థితి తలకిందులైంది. ఆదాయ అసమానతల్లో చివరి నుంచి టాప్ ప్లేస్ లో నిలిచింది స్టేట్. రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగిందని, సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగిందని ఉదరగొడుతున్నారు మన నేతలు. నిజమే, ఆదాయం పెరిగింది, అవసరాలు పెరిగాయి. దానికి తోడు అంతరాలు పెరిగిపోతున్న విషయాన్ని నేతలు గుర్తించలేదు. సమాజంలోని అంతరాలు తగ్గించేందుకు ప్రయత్నించని నేతల పాపం ఇప్పుడు రాష్ట్ర విభజనతో మరోసారి స్పష్టమైంది. క్రిసిల్ రిపోర్టుకు బలాన్నిస్తూ స్టేట్ గవర్నమెంట్ జీవోఎంకు నివేదిక ఇచ్చింది. తలసరి ఆదాయంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. వైజాగ్ 2వ స్థానంలో ఉంది. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఈ 2 నగరాల్లో తలసరి ఆదాయం ఓ రేంజ్ లో ఉంది. కానీ మిగతా జిల్లాల పరిస్థితి అంతంత మాత్రమేనని సర్కారు లెక్కలు తేల్చాయి. రాష్ట్ర సగటు ఆదాయాన్ని మించి తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జిల్లాలు కేవలం 6. అంటే మిగతా 17 జిల్లాల్లో ఆదాయాలు, అసమానతలు ఓ రేంజ్లో ఉన్నాయని అధికారులే లెక్కలు తేల్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే జిల్లా జిల్లాకు తలసరి ఆదాయాన్ని లెక్కగట్టే పద్ధతి ఉంది. అదే ఇప్పుడు పాలకుల బండారాన్ని బయటపెట్టింది. స్టేట్ యావరేజ్ విషయంలో రాష్ట్రం ముందున్నా, జిల్లాల విషయంలో చాలా వెనకబడి ఉంది ఏపీ. క్రిసిల్ సర్వే కూడా దాదాపు అవే అంచనాలేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పన్నుల బాధుడు. వ్యాట్ పేరుతో ఎక్స్ట్రా వాతలు, ఆదాయం పెరిగింది, దాంతోపాటు అసమానతలు పెరిగాయి. అదే క్రిసిల్ రిపోర్ట్ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ఆదాయ అసమానతలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని రిపోర్టు బయటపెట్టింది. ఇంతకీ దీనికి కారణమేంటి? క్రిసిల్ రిపోర్ట్ ఏం చెప్పింది? తలసరి ఆదాయం దేశాల అభివృద్ధికి, దేశాల మధ్య వ్యాపారం కొనసాగేందుకు ఉపయోగపడే ఈక్వేషన్. దాన్ని జీడీపీతో లింక్ చేసి చెబుతారు. అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అందులో ఒకటి ఈక్వాలిటీ ఇండెక్స్, అదే శ్రేయస్సు సూచి. ఒక దేశంలో ప్రజలు ఎంత సంతోషంగా, సుఖంగా ఉన్నారన్న దాన్ని గ్రాఫ్ రూపంలో చూపించే చార్ట్. దీన్ని తలసరి ఆదాయం, జాతీయ ఉత్పత్తి ఆధారంగా లెక్కిస్తారు. ఏడాది కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం జాతీయ ఆదాయం. అది దేశ ప్రజల ఆదాయ వ్యయాలను సూచిస్తుంది. పారిశ్రామిక విప్లవం తర్వాత దేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది.
దాంతో పాటు సామాన్యుడి ఆదాయం కొనుగోలు శక్తి పెరిగాయి. ఇది దేశం మొత్తం తెలిసిన నిజం. నేతలు గొప్పలు చెప్పుకోవడానికి పనికొచ్చే స్లోగన్. కానీ జరుగుతుంది వేరు. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు పెరుగుతున్నాయి. నిత్యావసరాలతో పాటు లైఫ్ ను ఈజీ చేసే ప్రతి ప్రొడక్ట్ కాస్ట్ ఓ రేంజ్ లో పెరిగింది. కానీ సామాన్యుడి ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. విలాసాలకు పోకపోయినా ఉన్నంతలో బతికేందుకైనా మొత్తం సంపాదనను ఖర్చు పెట్టాల్సిన దుస్థితి సామాన్యుడిది. విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకునే క్రమంలో పొదుపుకు ఆస్కారమే లేకుండా పోయింది. ఆదాయ వ్యయాల్లో తేడాలు ఆర్థిక అసమానతలకు కారణమంటారు ఆర్థిక నిపుణులు. రాష్ట్రంలో పరిస్థితి కూడా అదే. పాలకుల చూపంతా కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ పైనే నిలిచింది. దాంతో మిగతా జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 3-4 జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన వైజాగ్ లాంటి కొన్ని నగరాలు తప్ప రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అసమానతలు ఓ రేంజ్ లో పెరిగాయి. అధికారులు జీవోఎంకు ఇచ్చిన నివేదికతో పాటు క్రిసిల్ రీసెర్చ్ కూడా అదే చెబుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ సిటీ బాట పట్టేవాళ్లు ఎక్కువయ్యారు. అందుకే హైదరాబాద్ లోనూ అంతరాలు పెరిగిపోయాయి. సిటీలో కోటి దాకా పెరిగిన జనాభాలో 70% పేద మధ్యతరగతి జనాలే. వాళ్ల అభివృద్ధికి నేతలు చేసిందేం లేదు. ఆ పాపమే రాష్ట్రాన్ని డిస్పరేటివ్ ఇండెక్స్ లో అట్టడుగున నిలిపింది. దీనికి నేతలు పెట్టిన పేరేంటో తెలుసా? పట్టణీకరణ. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టుగా చూసుకుంటే వాళ్ళ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉండడం కన్జ్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ లో ఒకటి విషాదకరమైనప్పటికీ కూడా దాని ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు ఏంటంటే అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ కావచ్చు లేదంటే ఒక ముఖ్యమైన ప్రధాన నగరాల్లో మాత్రమే జరిగింది. రూరల్ ఏరియాలో ఇప్పటికి కూడా ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద యూనో సబ్సిస్టెన్స్ లెవెల్. వాళ్ళ జీవన ప్రమాణాన్ని జీవితాన్ని గడపడానికి కోసమే సరిపోతుంది. దానికి ఇంకొక ఉదాహరణ చెప్పుకోవడానికి వాళ్ళ ఎన్ఆర్ఈజీ కూడా బాగా అభివృద్ధి సక్సెస్ఫుల్ అయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే దాన్ని చూడవచ్చు. కానీ రూరల్ ఏరియాలో ప్రజల ఆదాయ వనరులు పెరగకపోవడం, దో రాష్ట్ర ర్యాంకింగ్లో చూసుకున్నప్పుడు ఓవరాల్గా మన రాష్ట్రం ప్రధాన పట్టికలో ఉన్నప్పటికీ కూడా రూరల్ అర్బన్ అనే వ్యత్యాసాలు పెరిగిపోవడం ప్రధాన కారణం. దేశంలో 120 కోట్ల మంది జనాభాలో సుమారు 100 కోట్ల మందికి సెల్ ఫోన్లున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి 100 మందిలో 10 మందికి పర్సనల్ కంప్యూటర్లున్నాయి. ఏటేటా ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ రెట్టింపు అవుతోంది. మన నేతల తలసరి ఆదాయ లెక్కింపుకు ఇవే కొలమానాలవుతున్నాయి. నిత్యావసరాల సంగతి పక్కన పెట్టి విలాస వస్తువుల కొనుగోలుతో జనం శ్రేయస్సును లెక్కలు కడుతున్నారు. కానీ దేశంలో 70% మందికి టాయిలెట్లు అందుబాటులో లేవన్న సంగతిని గాని, శానిటేషన్ కు దూరంగా వేల లక్షల కుటుంబాలు ఉంటున్నాయన్న సంగతి గాని నేతలకు పట్టదు. దాంతో పాటు కనీస అవసరాల కోసం చేసే ఖర్చులు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయన్న సంగతిని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అదే దౌర్భాగ్యం. అందుకే ఈ అసమానతలు. శ్రేయస్సు సూచిలో రాష్ట్రం అట్టడుగున నిలిచింది. అభివృద్ధితో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లామని చెబుతున్న నేతలకు క్రిసిల్ సర్వే కొట్టినట్టు చెప్పింది. ఈక్వాలిటీ ఇండెక్స్ లో తమిళనాడు, బెంగాల్, కోల్కతా, మధ్యప్రదేశ్ తర్వాత మన రాష్ట్రానికి చివరి స్థానం. ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకునేటుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే కొంచెం తక్కువ ఉందన్నమాట. 13th ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం, 12th ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం 11% హెచ్చుగా ఉంటే 13th ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం 1% తక్కువ ఉంది. ఇవి కంపేరబుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. ఆఫ్ విభిన్న రాష్ట్రాల మధ్య కంపేరబుల్గా ఉండేటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అది. నిజానికి పాలకులు తలదించుకోవాల్సిన విషయం ఇది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి సాధిస్తోందని పదే పదే చెప్పుకున్నారంతా. అభివృద్ధి అంతా మా హయాంలోనే అని చెప్పుకునే నేతలకు కొదవేలేదు. కానీ ఈ అసమానతలకు కారణం ఎవరంటే మాత్రం ఎవరికీ నోరు పెగలదు. నిజంగా రాష్ట్రానికి ఇది అవమానకరమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఓ పక్క విభజన అంశంతో రాష్ట్రం హీటెక్కింది. ఒక్క సిటీ కోసం 3 ప్రాంతాలు పోటీ పడుతున్నాయి. వదులుకునే ప్రసక్తే లేదని నేతలు సవాళ్లు చేసుకుంటున్నారు. అసలు హైదరాబాద్ పైనే నేతలకు ఎందుకంత కన్ను? రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను చూడని పాపం ఎవరిది? అసలు రాష్ట్రానికి సంబంధించి క్రిసిల్ చేసిన రీసెర్చ్ ఏంటి? మహారాష్ట్ర దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న రాష్ట్రం. రాష్ట్ర సగటుకు కొంచెం అటు ఇటుగా పర్ క్యాపిటా ఇన్కమ్ సాధిస్తున్నాయి దాదాపు అన్ని జిల్లాలు. వాణిజ్య నగరంగా ముంబై, బిజినెస్ ట్రేడ్ సిటీస్గా పూణే, గుర్గావ్, నాగపూర్, నాందేడ్ లాంటి సిటీలు అభివృద్ధి చెందాయి. వాటితో సమానంగా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేశారు అక్కడి నేతలు. అందుకే క్రిసిల్ ఈక్వాలిటీ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది మహారాష్ట్ర.
హర్యానా, గుజరాత్, తమిళనాడు, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తలసరి ఆదాయంలో రాష్ట్రానికి చివరి నుంచి టాప్ 5th ప్లేస్ దక్కింది. ఇక శ్రేయస్సు సూచిలో కింది నుంచి టాప్ 5 స్టేట్స్ గా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, బెంగాల్, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫైనాన్స్ కమిషన్స్ లెక్కల ప్రకారం గోవా ఫస్ట్ వస్తుంది. 100 గన ఇండియా అనుకుంటే గోవా 294 ఉంటుంది, హర్యానా 142 ఉంటుంది, మహారాష్ట్ర 139 ఉంటుంది. కాబట్టి అవన్నీ హెచ్చుగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ మాత్రం 99 మాత్రమే ఉందన్నమాట. రెండవది సిఎస్ఓ వాళ్ళ లెక్కలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క పర్కాపిట ఇన్కమ్ గత 4 సంవత్సరాల యావరేజ్ కనుక తీసుకుంటే 40,486. ఇది భారతదేశ పర్కాపిట ఇన్కమ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది, 10% ఎక్కువ ఉంది. ఇక జనం శ్రేయస్సు సూచిలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్ను సాధించింది. తర్వాతి స్థానాల్లో కేరళ, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ చివరి స్థానంలో నిలవగా చండీగఢ్, బీహార్, ఒడిశా, బెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈక్వాలిటీ ఇండెక్స్ లో కేరళకు టాప్ ప్లేస్ దక్కింది. పంజాబ్, చండీగఢ్, బీహార్, జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇందులో ఏపీది లాస్ట్ ప్లేస్. పర్ఫార్మెన్స్ ఇట్ ఇస్ ఇన్ ద లో. కేరళ, పంజాబ్ రాష్ట్రాలు టాప్ లిస్టులో ఉన్నాయి. సో దానికి ప్రధాన కారణాలు తీసుకున్నట్లయితే కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కూడా న్యాచురల్గా అగ్రికల్చర్ రీచ్ అండ్ రూరల్ అర్బన్ డిస్పారిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కేరళ విషయాన్ని చూసుకున్నట్లయితే ల్యాండ్ రిఫార్మ్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆదాయ వనరు కూడా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా పంజాబ్, కేరళలో సిమిలారిటీ ఏంటంటే రిమిటెన్సెస్ కూడా ఎక్కువగా వస్తాయి. సో రిమిటెన్సెస్ రావటం వల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఏంటంటే కన్జ్యూమర్ గుడ్ డ్యూరబుల్ గుడ్స్ వైపుకు వైపు చూడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. క్రిసిల్ సర్వేలో ఏ తరహా లెక్కలోనూ ఆంధ్రప్రదేశ్కు మొదటి 5 స్థానాలు దక్కలేదు. అంతలా దిగజారింది మన రాష్ట్రం పరిస్థితి. ఇన్నాళ్లు హైదరాబాద్ను చూపించి ఇదిగో అభివృద్ధి అన్నారు నేతలు. కానీ జనం 23 జిల్లాల్లో ఉంటారన్న సంగతి మర్చిపోయారు. అందుకే రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా జనం ఉద్యమాలు చేస్తున్నారు. భారతదేశం గత 15 ఏళ్లుగా ఆర్థిక వృద్ధిని స్థిరంగా సాధిస్తోంది. ఈ వృద్ధి రేటుతో పాటు పట్టణ, గ్రామీణ వినియోగదారుల్లో ఆదాయ వ్యయాల్లో అసమానతలు భారీగా పెరిగాయి. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ వరుసగా లెక్కలు బయట పెడుతూనే వచ్చింది. ఆ సర్వే ప్రకారం పట్టణ, గృహ వినియోగదారుల వ్యయాలు గతంతో పోలిస్తే అమాంతం పెరిగిపోయాయి. గ్రామీణ వినియోగదారులతో పోలిస్తే పట్టణాల్లో ఖర్చులు అధికమయ్యాయని నేషనల్ శాంపిల్ సర్వే తేల్చి చెప్పింది. ఈ వ్యత్యాసాలు గత 30 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అదే అభివృద్ధి అని నమ్మిస్తూ వచ్చారు నేతలు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి దూరం చేస్తూ వచ్చారు నేతలు. అందుకే జనాభా అంతా పట్టణాలపై పడుతోంది. దీంతో అసమానతలు మరింత ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి వేళ్ల మీద లెక్క పెట్టే నగరాలు తప్పితే రాష్ట్రంలో పేరున్న నగరాలు తక్కువే. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం రాజకీయమైనటువంటి అనిశ్చిత ఒకటి ఏర్పడ్డది. అవతల విద్యుత్ శక్తిలో ఇబ్బందులు వచ్చాయి, అందువల్ల స్మాల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇదైనాయి. తర్వాత ఈ రాజకీయ అనిశ్చితి వల్ల పరిశ్రమలు కూడా కొంచెం వెనకంజలు వేస్తున్నాయి. తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా పంటలు కూడా చాలా చోట్ల నష్టం అవుతున్నాయి. అందువల్ల ఈ అన్ని కారణాల వల్ల జిఎస్టిపీనే తగ్గిపోతుంది. జిఎస్టిపి తగ్గిపోయినందువల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. మొదటి నుంచి గ్రామీణ, పట్టణ స్థాయి వినియోగదారుల మధ్య ఆదాయ వ్యయాలలో చాలా తేడాలున్నాయి. గ్రామాల్లో ఉపాధి మార్గాలు, ఇతర ఆదాయ వనరులు అంతంత మాత్రమే. 2009-10 ధరల ప్రకారం పట్టణ వినియోగదారులు గ్రామీణ వినియోగదారులతో పోలిస్తే అధిక వ్యయాలు చేశారు. కొన్నేళ్లుగా గ్రామీణ, పట్టణ వినియోగదారుల మధ్య ఈ వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. దాన్ని తగ్గించాల్సిన బాధ్యత పాలకులదే. విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆస్తులు, అప్పులతో పాటు అన్ని రకాల పంపకాలపై సర్వం సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా డ్రాఫ్ట్ బిల్లును చూడబోతోంది రాష్ట్రం. విభజన ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన స్టేటస్ ను అధికారులు జీవోఎంకు సమర్పించారు. అందులో జిల్లాల్లోని అసమానతలేంటో ఓసారి చూద్దాం. రాష్ట్రంలో తలసరి ఆదాయం లెక్కలను తీశారు అధికారులు. విభజన ప్రక్రియలో భాగంగా 23 జిల్లా పర్ క్యాపిటా ఇన్కమ్ వివరాలు బయటకొచ్చాయి. నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ తలసరి ఆదాయం లెక్కింపు ప్రక్రియ ఉండదు. కానీ మన రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు అధికారులు.
ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర సగటు ఆదాయం 52721. రాష్ట్రంలో తలసరి ఆదాయంలో టాప్ ప్లేస్ లో ఉన్న జిల్లాలు హైదరాబాద్, విశాఖపట్నం. హైదరాబాద్ తలసరి ఆదాయం 85074 రూపాయలు కాగా విశాఖది 76184 రూపాయలు. రాజధానిలో ఐటీ సంస్థలు, సేవారంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొలువుండటంతో టాప్ ప్లేస్ లో ఉందన్నది అధికారుల విశ్లేషణ. ఇక పారిశ్రామిక నగరంగా ఎదిగిన విశాఖలోనూ తలసరి ఆదాయం అదే రేంజ్ లో ఉంది. ఇక బిజినెస్ సెంటర్ గా మారిన విజయవాడ కారణంగా కృష్ణా జిల్లా తర్వాతి స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా తలసరి ఆదాయం 62073. ఆ తర్వాత స్థానంలో 53906 రూపాయలతో తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా 71629 రూపాయలు, మెదక్ జిల్లా 63312 రూపాయలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర సగటును మించిన తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది ఈ 6 జిల్లాలే. మిగతా 17 జిల్లాలు సగటు ఆదాయాన్ని రీచ్ అవ్వలేదు. తెలంగాణలో సెకండ్ గ్రేడ్ సిటీగా వర్ధిల్లుతున్న వరంగల్ జిల్లా ఆదాయం 40081 రూపాయలు మాత్రమే. అటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఆదాయం కేవలం 34787 రూపాయలు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మాత్రమే 50,000 మార్కులు దాటాయి. ఇక 2012-13 ఏడాదికి రాష్ట్ర సగటు ఆదాయం 77277 రూపాయలుగా నిర్దేశించింది సర్కార్. కానీ దాన్ని సాధించలేకపోయింది. 2016-17 నాటికి దాన్ని మామూలు పద్ధతుల్లో 135,000, ప్రత్యేక పద్ధతుల్లో 171,000 పెంచాలని టార్గెట్ పెట్టారు. తలసరి ఆదాయం 50,000 దాటించడానికి ఇంత ఆపసోపాలు పడుతున్నారు పాలకులు. కానీ రాష్ట్రం అప్పులు మాత్రం ఏటేటా వేల కోట్లను దాటుతోంది. ప్రస్తుతం రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం 160,000 కోట్లు. ఒక్కో కుటుంబం పైన పడే భారం 82,000. అంటే ఆదాయం కంటే అప్పులే ఎక్కువ. ఇక జనం శ్రేయస్సు ఎలా బాగుంటుంది? అందుకే క్రిజిల్ సర్వే అట్టడుగు స్థానాన్నిచ్చింది. అడుగడుగున అంకెల గారడి, ఎప్పటికప్పుడు అవసరమైనన్ని నాటకాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టని పాలకుల పాపమే ఈ అసమానతలు. విభజన నిర్ణయంతో ఇన్ని విషయాలు తెలిసాయి. లేకపోతే అభివృద్ధి అంతా మాదే అని మూసిగేసేవాళ్లు నేతలు. ఇకనైనా ఈ అసమానతలు తగ్గించేందుకు కొత్త రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయాలి. లేకపోతే మరిన్ని ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.